అధ్యక్ష, ఒక సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం, రాజకీయ అద్దె కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివాను, ఇక్కడ సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ప్రశ్నకి వాకౌట్ చేస్తాం. అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమని ఆయన అడిగిన దానికి సభకు సమాధానం చెప్తా నేను. మేడం మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. పోతామని మాట్లాడండి మేడం సార్, ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని. మేడం వన్ మినిట్, మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ సార్,